చెందుర్తి మండల కేంద్రంలో మంగళవారం రోజున జరిగిన ఉపాధి హామీ సామాజిక తనిఖీలో పలువురు ఫీల్డ్ అసిస్టెంట్లకు పనుల్లో నిర్లక్ష్యంపై జరిమానా విధించారు. చెందుర్తి మండల కేంద్రంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో నిర్వహించిన సోషల్ ఆడిట్లో భాగంగా మండలంలోని ఈఎన్జీఎల్ మూడోపెళ్లి, బండపల్లి, సనుగుల కిష్టంపేట, మరిగడ్డ గ్రామాలకు చెందిన దాదాపు 8 మంది ఫీల్డ్ అసిస్టెంట్లకు ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున 3,500 జరిమానాను విధించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ట్రీ గార్డ్స్ నిర్వహణతో పాటు నాటిన మొక్కల నిర్వహణ సరిగ్గా లేనందున జరిమానా విధించినట్లు సమాచారం. మనకు ఆల్మోస్ట్ వేజ్ చూసుకున్నట్టయితే 3,74,00,000, అలానే మెటీరియల్ చూసుకున్నట్టయితే 70 లక్షలు, మొత్తం మనకు 4,44,00,000 పని ఇక్కడ జరగడం జరిగింది. అంటే పీరియడ్ వచ్చి పోయిన సంవత్సరం జనవరి 1 నుంచి అలాగే అక్టోబర్ 10 వరకు, 2019 అక్టోబర్ 31, 2019 వరకు. సో దీనికి గాను చూస్తే కొన్ని అంటే చిన్న చిన్న పొరపాట్లు ఫీల్డ్ అసిస్టెంట్ ఏది పనికి వచ్చినా కూడా కొన్ని సంతకాలు తీసుకోవడం, కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ చేశారు. బట్ ఓవరాల్గా ప్లాంటేషన్ వైజ్ చూస్తే ఆల్మోస్ట్ 90-95% సర్వైవర్, అంటే ఎస్పెషల్ ఎవెన్యూలో ప్లాంటేషన్ మెయింటైన్ చేయడం జరిగింది. సర్వైవర్ 90-95%. కొన్ని కమ్యూనిటీలు ఎక్కడైతే గుట్టలో అక్కడ పెట్టారో అక్కడ సర్వైవర్ కొంత 80-85% ఉంది, దానికి రీప్లేస్మెంట్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. అలానే ఫైన్స్ కూడా 6,000 ఫైన్ కూడా వేయడం జరిగింది. ఎక్కడైతే ఫీల్డ్ అసిస్టెంట్లు, కొంత ఆపరేటర్లు, కొంత టీఏలు కొంత తప్పిదాలు చేశారో అక్కడ ఫైన్లు కూడా వేయడం జరిగింది. సో ఓవరాల్గా మండలంలో అటు ఫీల్డ్ అసిస్టెంట్ కానీ, పంచాయత సెక్రటరీ కానీ, అటు గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు కూడా హరితహారం మొక్కలు బాగానే శ్రద్ధతోనే కాపాడుతున్నందుకు నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే ఎంపీపీ గారికి కూడా పొద్దు నుంచి ఉండి వాళ్ళ యొక్క సమయాన్ని ఇక్కడ ఇచ్చి ఈ సోషల్ ఆడిట్లో పాలు పంచినందుకు ఎంపీపీ గారికి మరియు ప్రజాపతి అందరికీ నా నమస్కారాలు, థ్యాంక్ యూ. ఉన్నటువంటి సర్పంచులకు, ఎంపీటీసీలకు, నీటిలకు ముందుగా మా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాము. ఈరోజు చందుర్తి మండలంలో మండల పరిషత్ కార్యాలయంలో పీడీ గారి ఆధ్వర్యంలో అన్ని గ్రామాల వైజ్గా సోషల్ ఆడిట్ నిర్వహించడం జరిగింది. ఈ అన్ని గ్రామాల సోషల్ ఆడిట్ని ఒక్కొక్క గ్రామం తరఫున చూస్తూ ఉంటే ఈజీఎస్ సిబ్బంది చాలా సక్రమంగా పనులు నిర్వహిస్తున్నారు అని తెలియజేస్తున్నాము. తర్వాత నర్సరీకి సంబంధించి కూడా గ్రామ పంచాయతీ పాలక వర్గం కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, తర్వాత వార్డు సభ్యులు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈజీఎస్ పనులకు సంబంధించి ప్రతి ఒక్క సర్పంచ్ కానీ, ఎంపీటీసీకి కానీ ప్రత్యేక చొరవ తీసుకొని పనులు నిర్వహిస్తున్నారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము. ఇంత సక్రమంగా పని నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.